ఈ పాలస్తీనా వాళ్ళకి ఇప్పుడు సమస్య ఏంటంటే అమాస్తవ్రవాదులకి ఓ ఇక ఉపన్యాసాలు ఇచ్చుకోవడం మిగిలిన చేశారు మాది విజయం రాజకీయ విజయం మా వల్లనే సాధ్యమైంది ఇజ్రాయల్ వాళ్ళు మా కాళ్ళ దగ్గరకు వచ్చారు ఇజ్రాయల్ దెబ్బకి ఒక ప్రాంతం ప్రాంత కాలేదు ఇక్కడ చాట్ చాటు వెళ్ళి ఓ నాలుగు దెబ్బలు కొట్టొచ్చాం మేము గొప్పవాళ్ళం అంటే అంతకంటే వెర్రేదో వాళ్ళు మరొకటి ఎవడ ఉండడం యుద్ధంలో దమ్ముంటే ఎదుర్కోవాలి నా దేశంలోకి రా చూస్తాం నువ్వు ఎట్ట బయటికి వెళ్తావా అన్నారు అమాస్య తీవ్రవాదులు దేశంలోకే వచ్చింది కదా ఇజ్రాయల్ సైన్యం ఉత్తర గాజ మొత్తం ఖాళీ అయింది కదా వాళ్ళు చెప్పగానే దక్షిణ గాజా కూడా వణుకుతోంది కదా వెస్ట్ బ్యాంక్ వెలవెల్లాడుతోంది కదా మరి హమాసిని జనం ఎందుకు నమ్మట్లా అప్పటికి నమ్మినటువంటి వాళ్ళు కూడా బోళ్ళు అంతమంది పోయారుగా ఎవరిని కాపాడుకోగలిగింది అంతే ఉంటుంది ఇప్పుడు ఎప్పుడో వభాయ్ దాగాడు మాట్లాడినటువంటి ఉపన్యాసాలు గతంలో ఇట్లాగే బందీలు వీళ్ళదేం లేదు ఫక్తు దొంగలు అనమాట ఫక్తు వెదవలనమాట మటర్లు చేయడం నలుగురిని కిడ్నాప్ పట్టుకురావడం ఆ వాళ్ళని విడిచిపెట్టడం గురించి బేరలాడితే అది చూసారా మమ్మల్ని వీరోచితం మేము రాజకీయం ఎదిగామని చెప్పుకోవడం ఎంతకంటే దద్దమ్మలు ఇంకా ఉంటాడా ప్రజల చేత పాజిటివ్గా గెలిపించుకోవాలి కానీ ఇట్లాంటి యదవ పనులతో చర్చలు జరిపామని చెప్పుకోవడం ఏంటి అదే వీళ్ళవంత